చాలా దారుణంగా వ్యవస్థల్ని పూర్తిగా రివర్స్ గేలు నడిపించాడు వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు వ్యవస్థలను కూడా చంపేశాడు చంపేసిన పరిస పరి చూస్తే ఈరోజు రైతాంగం వరి పండించే రైతాంగం కథ మనం చూస్తున్నాం కరోనా సమయంలో వ్యవసాయం చేసి అందరూ హాలిడే తీసుకున్నారు బయట రాని సమయంలో ఒక్క రైతే వచ్చి పంట పండించాడు దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చాడు అలాంటి రైతు యొక్క పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే పండించిన పంట అమ్ముకోవడానికి నానా కష్టాలు పంట పండించడానికి విపరీతమైన కష్టాలు మిల్లర్లకు వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళ కమిషన్లు వాళ్ళేసే కోతలు పడిగాపులు గోని సంచలి ఇవ్వరు ఇచ్చే గోని సంచల్లో రంధ్రాలు ఉంటాయి అక్కడి నుంచి ఫిల్అప్ చేసి తీసుకపోతే సగం దారిపాలు మట్టిపాలైపోయే పరిస్థితి వస్తూ ఉంది ఏంటి అరాచకం ఏంటి దౌర్భాగ్యం మొన్న వరదలు వచ్చాయి ఈస్ట్ గోదావరిలో దెబ్బతిన్నారు కొన్నారా మీరు కొనలేదు కడాన మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి మాట్లాడతాడు వెర్రి పప్పులా అంటాడు రైతుని వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని మేము పండించిన పంట మీరు కొనండి అంటే మీరు కొనకుండా చేసి కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక పొలంలోకి దిగాడా ఒక రైతును పరామర్శించాడా మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా మీకు ఈ సంక్షోభానికి కారణం మీరు అవునా కాదా యు ఆన్సర్ దిస్ మీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నాను అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు రైతులంతా కూడా దెబ్బతిన్నారు నేను పోయినప్పుడు చూశాను వాళ్ళ బాధ తేమ మీద కోతలు ఎవడు రాడు మిల్లర్ల దగ్గర తీసే వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలి మళ్ళా అక్కడ తీసే మూడు రోజులు నాలుగు రోజులు మిల్లర్ టు మిల్లర్ తిప్పడం వాళ్ళ ఊరి దగ్గర ఉండే మిల్లర్కి ఇవ్వడు ఎక్కడో ఉండే మిల్లర్కి వీళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు ప్రతి ఒక్క దిక్కడ దగ మోసం అరాచకం దీనివల్ల ధాన్యం అయితే రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాడు కౌలు రైతు అయితే ఇంక చెప్ప అవసరం లేదు మిర్చి రైతు తామర పురుగు మందు పురుగు వచ్చింది ఒక్క ఆఫీసర్ మీ వాళ్ళు పోయారా నాలుగు లక్షల ఎకరాల్లో మొత్తం పంటేస్తే రెండేళ్లుగా మొత్తం నష్టపోయి దళారులు పాలైపోయి మొత్తం మిరప తయారు పండించే రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు పట్టించుకున్న నాదులు లేడు డిపార్ట్మెంట్ మొత్తం క్లోజ్ చేసేసాడు నో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ అంటే ఎప్పటికప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి పొలం బడి అలాంటి అనేక కార్యక్రమాలు చేసి ఫీల్డ్ విజిట్స్ పెట్టి చేసే పరిస్థితి నుంచి అదిపోయే పరిస్థితి వచ్చింది వేరుశెనగ రైతు ఒకప్పుడు వేరుశెనగ పంట కాపాడడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి కాపాడాం మొత్తం పంట కాపాడుతామని కాదు శ్రద్ధ చూపేయడం రైతు పంట కనికరం ఉండడం మనం ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో అధికారులు కూడా దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు అలాంటి చేయాలని చేస్తే పట్టించుకోలేదు అనంతపూర్లో ప్రధాన పంట వేరుశనగా ఏడు లక్షల ఎకరాలు తగ్గిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం అది కూడా రాదు దానికి కారణం మీరు కదా మీ పరిపాలన కాదా అని అడుగుతున్నాం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తే అవి కూడా ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది ఉత్తరాంధ్రలో జీడిపప్పు ఉత్పత్తి కేరళ తర్వాత మనమే రెండో స్థానంలో ఉన్నాం ఒక పిక్కల బస్తా ధర ఒకప్పుడు పదహైదు ఉంటే ఏడు వేలు పడిపోయింది ఏ విధంగా రైతు కోలుకోగలుగుతాడు ఇంకో పక్కన మీరు చూస్తే అక్వ రంగం తీవ్రమైన సంక్షోభం ఒకప్పుడు మీరు చూస్తే లక్షా నలభై వేల ఎకరాలు అక్వాకల్చర్ ఉంటే హెక్టార్లు ఉంటే దాన్ని రెండు లక్షల హెక్టార్లకు పెంచాను అక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ ప్రపంచమంతా ఆహార అలవాట్లు మారాయి దానికోసం మనం కూడా దాని మీద శ్రద్ధ పెట్టి సమీక్షలు చేసి ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ గ్రోత్ తీసుకొచ్చి అక్వా రైతాంగాన్ని ముందుకు నడిపించాం ఈరోజు ఏమైంది డెబ్బై రెండు వేల రూపాయలుండే ఫీడ్ ఈరోజు తొంభై ఒక్క వేలు పెరిగిందంటే ముప్పై పర్సెంట్ పెరిగిపోయింది నేను ఆ రోజు రెండు రూపాయలకు కరెంట్ ఇచ్చాను యూనిట్ ఇతను వచ్చి రూపాయి యాభై ఇస్తా అన్నాడు మోసం చేసి ఇప్పుడు మూడు రూపాయలు ఎనభై ఐదు పైసలు చేశాడు నిన్ను మళ్ళీ చెప్తున్నా రైతాంగానికి రూపాయి యాభై పైసలకి ఇస్తానని మళ్ళీ చెప్పాను ఇది కాకుండా ఇంకొక పక్క చూస్తే వాటర్ వాటర్ సైజ్ చూస్తే వెయ్యి లీటర్లకి పన్నెండు ఉంటే అది నూట ఇరవై రూపాయలు చేశాడు పన్నెండు రూపాయలు పక్కన సున్న పెట్టాడు ఆ సున్న విలువ కూడా తెలియదు ఆ భారం తెలియని ముఖ్యమంత్రి పన్నెండు రూపాయలు నూట ఇరవై రూపాయలు వెయ్యి లీటర్లకి అయిపోతే ఇదే మినరల్ వాటరా ఏమనుకుంటున్నారు మీరు గోదావరి కృష్ణా ఉండే ఈ రాష్ట్రంలో పుణ్య నదులుండే ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని అడుగుతున్నా నేను సమాధానం చెప్పమంటున్నా ఆ రోజు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు ఈ యొక్క అక్వా రైతులకు అందరికి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళ చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మార్కెట్ సేస్ పాయింట్ రెండు ఐదు పర్సెంట్ ఉంటే వన్ పర్సెంట్ పెంచారు అంటే ఫోర్ టైమ్స్ పెంచారు అక్కడ నీళ్లు టెన్ టైమ్స్ పెంచారు ఇక్కడ ఫోర్ టైమ్స్ పెంచారు థర్టీ వన్ పర్సెంట్ ఫీడ్ పెరిగింది కరెంటు ఛార్జీలు మూడు రూపాయల నలభై ఐదు పైసలు చేసి అక్వా రైతాంగం నడ్డి వెరగ్గొట్టేశారు ఇంకో పక్కన ఉద్యానవన పంటలు ఆర్టికల్చర్ పంటలు రాయలసీమ మంచి క్లైమేట్ మంచి భూములు అక్కడ కానీ ఆర్టికల్చర్ని అభివృద్ధి చేస్తే భారతదేశానికి ఒక హబ్బుగా ప్రపంచానికే ఎగుమతులు చేసే కేంద్రంగా తయారు చేయాలని అరటి బొప్పాయి మామిడి దానిమ్మ బత్తాయి ఇలాంటి పంటలన్నీ కూడా ఆర్టికల్చర్ పంటలన్నీ అక్కడ ప్రోత్సహించాం దీని మీద ప్రాసెసింగ్కి వెళ్ళాలనుకున్నాం ఈచ్ ప్రోడక్ట్ని అరటి దానికి కావలసిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కోల్డ్ చైన్ లింకేజ్ దగ్గర నుంచి ఆర్టికల్చర్ మొక్కలు అరటి మొక్కలు తయారు చేసేది ఎక్కడ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అనుసంధానం చేసేదానికి ముందుకు వసరం పోయాం పులివెందల తెలుగుదేశం పాఠ్యాయంలో సింహాద్రిపురం ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు అక్కడ అరటి చాలా బాగా పండిస్తారు పరకాపెట్టే ఇన్కంలో జీఎస్టీపీ గ్రోత్లో ఏ మూడో మండలం రెండో మండలం వచ్చిందంటే అర్బన్ మండలాలతో సమానంగా పోయిందంటే అది కారణం నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయంటే బత్తాయి పంటలు నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎస్కాట్లు పెట్టి పోలీసులు పెట్టి పులివెందులకు నీళ్ళు ఇచ్చాం దానివల్ల ఆ రోజు ఆ పంట కాపాడుకున్నాం లేకుంటే పంట ఎండిపోయేది